గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి, కాలభైరవ గురు, కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సు లభించుగాక. 2018 అక్టోబర్ మాసానికి సంబంధించి కుంభరాశి ఫలితాలు. కుంభరాశి ఫలితాలు అంటే వీరికి ఎక్కువగా ఈ యొక్క జ్యోతిష్యం పైన, ఈ యొక్క జ్యోతిష్ సంబంధమైనటువంటి విషయాలపైన చాలా ఉత్సాహం ఉంటుంది, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. కానీ అతి మంచితనం కారణంగానే వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను కోరి తెచ్చుకుంటారు. ఏదో మంచి చేద్దామని ప్రయత్నం చేస్తారు, చివరికి వారి ఖాతాలో చెడు జమ అవుతుంది. అంటే వీరు దూరదృష్టి, అంత కన్నింగ్గా వీరు ఆలోచించారు, అతి తెలివితేటలు వీళ్ళ దగ్గర ఉండవు. కేవలం వాడు కష్టంలో ఉన్నాడు, వాడు బాధలో ఉన్నాడు, వాడికి చేయాలనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ముందు చేస్తారు. చేయడం కారణంగానే వీళ్ళని ఇతరులు బ్లాక్మెయిల్ చేయడము, నిందలు వేయడము, వీళ్ళని వాడుకొని వదిలేయడం అనేది జరుగుతుంది. కుంభరాశి వల్ల నేను చెప్పేది ఏమంటే ఎవరిని నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే స్నేహము, ప్రేమ, పెళ్ళి, తల్లిదండ్రులు వీళ్ళ పట్ల దారుణమైనటువంటి మానసిక వేదనతో, మనోవేదనతో దుఃఖము, దరిద్రం అనుభవించడము, అవమానాలు అనుభవించడము ఇలాంటివి ఎక్కువగా, ఇవన్నీ కేవలం అతి నమ్మకం కారణంగానే. ఇక్కడ చాలా జాగ్రత్త అవసరం కుంభరాశి వారికి. కుంభరాశి వాళ్ళు ఏ పని చేసినా సరే తెలిసినటువంటి వారిని, వీరి ఆత్మీయులను అడిగి చేయండి, నష్టము కష్టము రాకుండా ఉంటుంది. ఈ అక్టోబర్ 11 నుంచి తులారాశిలో ఉన్నటువంటి బృహస్పతి వృశ్చిక రాశి సంచారం కారణంగా ఈ అక్టోబర్ మాసంలో వీరికి, కుంభరాశి వారికి, ఆర్థిక పరిస్థితి మాత్రము ఇబ్బందికరంగా ఉన్న అవసరాలకు మాత్రం తగినటువంటి డబ్బు అందుతుంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా నిదానంతో పూర్తి చేసుకోగలుగుతారు. స్థలాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు, పూర్తిగా విజయవంతమవుతుంది. సంగీత, సినిమా, సాహిత్య, మీడియా సంబంధించినటువంటి వర్గాలలో పనిచేస్తున్న వారందరికీ కూడా శుభ పరిణామాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యవసాయం చేసేటటువంటి రైతులకి అందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రైతులకు, రైతు బిడ్డలకు కూడా బాగుంది. అలాగే బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలు, కోర్టు గొడవలు, కేసులు, అనవసరమైనటువంటి రాద్ధాంతాలన్నీ కూడా పరిష్కారమయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి పనిని కూడా ఆలోచనతో చేయండి, జాప్యమైనా కూడా సక్సెస్ అవుతుంది. మోసపూరితమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండే, ఎవరి మాటలు నమ్మవద్దు. ఈ రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు మాత్రం మీ చుట్టూ మీకు వల వేసేవాళ్ళు, మీ చుట్టూ మాయ మాటలు చెప్పేవాళ్ళు, లేనిపోయినటువంటి కథలు అల్లేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చాలా జాగ్రత్త అవసరము. ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది, కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతారు మంచిగా. ఆ ప్రిపరేషన్స్ అన్నీ కూడా సద్వినియోగంగా మీ జీవితాన్ని మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ఉన్నతమైనటువంటి శిక్షణ పొందండి, తప్పకుండా ఆ యొక్క ఉద్యోగాన్ని మీ ఖాతాలో వేసుకోగలుగుతారు. ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో ఈ రాశి వారికి మోకాళ్ళకు సంబంధించి, మోచేతులకు సంబంధించి, అలాగే తలకు సంబంధించి ఈ యొక్క ఇబ్బందులు, ప్రమాదకరమైనటువంటి సన్నివేశాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే పనులు చేసేటప్పుడు కంగారు పడవద్దు, నిదానమే ప్రధానం, నిదానంగా వెళ్ళవండి. మొత్తం పైన ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి ధన సంబంధమైన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి ఏవైనా ఇంకా పాజిటివ్ ఎనర్జీ కావడానికి, ఇంకా అత్యుత్తమమైనటువంటి మంచి ఫలితాలు కలగడానికి వీరికి నేను చెప్పేటటువంటి ఒకే ఒక అమృత తుల్యమైనటువంటి పరిహారం స్వర్ణాకర్షణ భైరవ మంత్ర జపం. ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు మీరు ఎక్కడా కూడా. గుడులకు, గోపురాలకు వెళ్ళి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని అక్కడ గడపడం కంటే మీ ఇంటి లోపల, మీ గృహంలో, మీ గృహమే దేవాలయం, మన గృహాన్ని ఎప్పుడైతే మనం దేవాలయంగా భావన చేసి మన గృహంలో మనము భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడైతే స్మరణ చేస్తామో ఆ నామ సంకీర్తన వల్ల మన గృహమే శక్తివంతంగా మారుతుంది. ఆ గృహంలో నివసించేటటువంటి యజమానికి, యజమానురాలికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచి ఆలోచన ఏర్పాటు అవుతుంది. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. మీకు ఏదైతే కావాలో అదే చేయండి. ఇతరులకు ఏదేదో చేయాలని లేని పోని ఆర్భాటాలు, హంగులు చేసి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. స్వర్ణాకర్షణ భైరవ మంత్రం
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. దీంతో పాటుగా కుంభరాశి వారు అలాగే మకర రాశి వారు కూడా గుర్రపు నాడాతో చేసినటువంటి అంగుళికాన్ని వీళ్ళ యొక్క జన్మవశాత్తు జీవితమంతా కూడా ఒక జాతి రత్నము ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో దానికంటే 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క గుర్రపు నాడాతో చేసినటువంటి అంగుళికము. ఇది దశాంశము హోమము, దశాంశం అభిషేకము, దశాంశము అన్నశాంతి అయిన తర్వాత ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో తూర్పుముఖంగా చూస్తూ ఈ యొక్క దశాంశ హోమమైన తర్వాత దశనామావళి మంత్రాన్ని చదువుతూ మీ యొక్క కుడి చెయ్యికి ధరించండి. సమస్తమైనటువంటి కష్టాలు పోతాయి. మీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 2 పరిహారాలు చేయండి. కేవలం ఈ 2 పరిహారాల వల్ల మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి స్థితిలోకి వెళ్తారు. ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం ఉండదు. అలాగే అఖండ గోదావరి నదీ తీర రాజమహేంద్రవరంలో లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం ప్రతి పౌర్ణమి, అష్టమి, అమావాస్య, ఆదివారం పర్వదినాల్లో మాత్రమే స్వామివారి యొక్క దేవాలయం దర్శనం ఉంటుంది. 9 అడుగుల కల్పవృక్ష కాల భైరవలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామి. ప్రపంచంలోనే ఇటువంటి దేవాలయం ఇప్పటి వరకు ఎక్కడ నిమిత్తం కాలేదు. ఇదొక్కటే దేవాలయం, రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ స్వామివారు ధనాన్ని ఇచ్చేవాడు. ఈ దేవాలయంలో దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ధనము నాణాలను ప్రసాదంగా ఇస్తాడు స్వర్ణాకర్షణ భైరవ స్వామి. మనం ఏదైనా దేవాలయంలోకి వెళ్తే మనము డబ్బులు సమర్పించాల్సి వస్తుంది, కానీ ఇక్కడ ఆ స్వామివారే మీకు తిరిగి ధనాన్ని మీకు ప్రసాదంగా ఇచ్చే అవకాశము. ప్రపంచవ్యాప్తంగా రాజమహేంద్రవరంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయంలో మాత్రమే ఉంది. ఈ యొక్క స్వామివారిని దర్శించండి. ఈ నాణాల కోసం దేశ విదేశాల నుంచి స్వామివారు దర్శించుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. స్వామివారు దర్శించండి, స్వామివారి నాణాలు పొందండి. మీ గృహంలో ఆ నాణాలను పెట్టుకోవడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవసం దివ్యమంగళ లభించుగాక. శుభం భవతు.